హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ సిరీస్లోనే మనం 3 డ్రింక్స్ చూద్దాం ఇది సూపర్ ఈజీ సూపర్ సింపుల్ మీకు సమ్మర్ అంతా చల్చల్లగా చేసేస్తుంది ఒక బ్లెండింగ్ జార్లోని మనం ఒక గ్రీన్ చిల్లీ తీసుకుందాం దాంట్లోని మనం ఒక చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుందాం ఇది అంటే బటర్ మిల్క్ అని చెప్పొచ్చు విత్ చిన్న ట్విస్ట్తో అనమాట వీటితో పాటు మనం పెప్పర్కార్న్స్ తీసుకుందాం ఒక 3 to 4 తీసుకుందాం లైక్ ఒక 6-7 మిరియాలు తీసుకుందాం వీటితో పాటు 4 to 5 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుందాం ఇది చాలా మీ వంటికి చాలా చలవ చేస్తుందండి మార్నింగ్ మీరు ఎవ్రీ డే తాగాలి ఈ ఎండకి వడదెబ్బ తగలకుండా మీకు చాలా హ్యాపీని ఇస్తుంది అన్నమాట వీటన్నిటిని శుభ్రంగా మిక్సీ చేసేసుకోండి గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులోని మీరు ఏ సాల్ట్ కావాలని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నీట్గా మిక్సీ చేస్తాను చూసారు దీన్ని నేను ఒక వడకట్టిన దాంట్లోనే తీసుకుంటున్నాను ఎందుకంటే గ్రీన్ చిల్లీ జింజర్ది ఇది ఉంటుంది కదా అది రాకుండా ఉండడానికి నేను ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను దీన్ని మనం వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసుకుందాం ఇది ఇక్కడ చాలా ఘాటుగా ఉంటుంది కానీ మనం డైల్యూట్ చేసుకుందాం ఇది ఎవ్రీడే తాగండి మజ్జిగలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు లైక్ ఇది ఒక చిన్న కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తున్నాను అంతే ఇందులోనే నేను ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అంతే టేస్ట్ చూడండి ఉప్పు సాలలేదు అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి అయిపోయింది సూపర్ ఈజీ కదా మీలో ఎంతమందికి ఎవ్రీడే మజ్జిగ తాగే అలవాటు ఉందో నాకు చెప్పండి ఓకేనా దీంట్లో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ డ్రింక్ కోల్డ్ కాఫీ ఎలా చేయాలో చూద్దాం ఇది కూడా చాలా 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 ఈజీ అండి ఒక్క మిక్సీ జార్లోని చల్లగా ఉన్ని మరిగించి చల్లార్చిన పాలు తీసుకోండి దాంట్లో నేను ఇక్కడ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకోవడం వల్ల పాలు చాలా చిక్కగా అయిపోతాయి చిక్కగా అయ్యి మీకు ఒక బయట నుంచి కొని తాగినప్పుడు స్టార్బక్స్లో వీటిల్లో తాగినప్పుడు ఎలా ఉంటుందో అలా టేస్ట్ వస్తుంది అనమాట మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను 2 రూపీస్ బ్రూ కాఫీ 2 యాడ్ చేసుకుంటున్నాను మీరు నెస్కెఫీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇందులో 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ మీకు తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత మీరు మిక్సీ చేసేసుకోండి మీరు మిక్సీ స్పీడ్లో పెట్టి చేస్తే ఏంటంటే బాగా ఫ్రాత్ వస్తుంది అన్నమాట దానివల్ల చాలా బాగుంటుంది ఒక 10 to 15 సెకండ్స్ వరకు మిక్సీ చేసుకోండి మనం ఇప్పుడు ఈ గ్లాస్ని డెకరేట్ చేసుకుందాం నేను ఇక్కడ ఈ 10 రూపీస్ చాక్లెట్ సిరప్ వాళ్ళ ప్యాకెట్ని ఒక సైడ్కి కట్ చేసి దాంతో నేను ఈ గ్లాస్ని డెకరేట్ చేసుకుంటున్నాను మీ ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జస్ట్ గ్లాస్ని తిప్పుతూ ఉండి ఇది పోర్ చేస్తే అది ఒక యూనిక్ డిజైన్ వచ్చేస్తుంది అంతే సూపర్ సింపుల్ అండి బాబు తర్వాత ఈ కాఫీలో చూసారా ఎంత ఫ్రాత్ ఉందో చాలా బాగుంటుంది దీంట్లోనే మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ అన్నీ యాడ్ చేసుకుని చిల్గా తాగేయండి సమ్మర్ని చిల్ చిల్ చేసేయండి ఇక నేను లాస్ట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను చాలా ఇందులోని మీరు డికాషన్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అదైతే కాఫీని పల్చగా అవ్వకుండా చేస్తుంది మన సెకండ్ డ్రింక్ అయిపోయింది కోల్డ్ కాఫీ అండ్ ఇప్పుడు మనం థర్డ్ది లెమనేడ్ విత్ ఎ ట్విస్ట్ చేద్దాం అది కూడా చాలా సింపుల్ అండి చాలా యమ్మీ ఒక గ్లాస్ తీసుకోండి అందులోని షుగర్ లెమన్ ఒక పోలో మరి మింట్ లీవ్స్ తీసుకోండి పోలోని ఫస్ట్ ఒక ఏదైనా దేంతో అయినా క్రష్ చేసుకోండి గుండగా చేసుకోండి ఈ పోలోది స్మెల్ భలే టేస్టీగా ఉంటుంది ఈ డ్రింక్ ఒక నేను ఒక లెమన్ని హాఫ్ లెమన్ని ఇంకో 4 పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను వాటన్నిటినీ నేను ఒక గ్లాస్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట మింట్ నాకు అంత ఇష్టం ఉండదు అందుకే కొంచెం యాడ్ చేశాను లేదంటే మీరు 6 to 7 లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని వేసిన తర్వాత మనం దాంతో క్రష్ చేసుకుందాం అప్పుడు లెమన్ మీద ఉండే తొక్కలోంచి కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది లెమన్ జస్ట్ లాంటిది వీటన్నిటినీ బాగా స్మాష్ చేసుకుని ఇక్కడ మీరు కావాలంటే సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు క్లబ్ సోడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వాటర్ ప్రిఫర్ చేస్తాను అంటే సాహిల్ కుషాల్ కూడా తాగుతా కాబట్టి నేను వాటర్ యాడ్ చేస్తాను అనమాట నేను ఇక్కడ 4 to 5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను దాంట్లోనే నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఇది ఎంత సింపుల్ చేశారా ఈసారి మీ గెస్ట్ వచ్చినప్పుడు దీన్ని పక్కా తయారు చేసేవ్వండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం
3-4 అలాగా పోలోస్ని వేస్తే దాన్ని ఇంకా పంచ్ చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఇక్కడ ఓన్లీ 1 పోలో యూస్ చేశాను, ఎందుకంటే కుషాల్ కూడా ఇది తాగబోతున్నాడు. అందుకే మీరు 2 వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఈ లెమన్ పెట్టడానికి ట్రై చేశాను, కానీ అక్కడ నాకు కుషాల్ పెట్టనివ్వలేదు, వాడు నా కాళ్ళ దగ్గర ఉన్నాడు. సో ఇలా కూడా చూడడానికి బాగానే ఉంది. హోప్ మీ అందరికీ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో మీరు ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ లెమన్ షుగర్తో కూడా చేసుకోవచ్చు, ఓన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.